రేపు గురువారం రోజున లక్ష్మీదేవి పటం ముందు దీన్ని పెట్టి చూడండి. మీరు ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే కాకుండా మీ కోరికలు తీరడమే కాకుండా మీరు కుబేరులాగా మారుతారు. ముఖ్యంగా గురువారాన్ని మనం లక్ష్మీవారంగా భావిస్తూ ఉంటాము. ఈరోజు మనం అమ్మవారి పటం ముందు దీన్ని పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, మనం ఏ కోరిక అయితే కోరుకుంటామో అది ఖచ్చితంగా తీరిపోతుందని మనకు చెప్పడం జరుగుతుందండి. ముఖ్యంగా వచ్చేసి అమ్మవారి పటం ముందు ఏది పెట్టుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. ఈ పనిని మనం గురువారం రోజున పాటించుకోవాలి. ఎలాగో ఈ రోజున మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటారో చాలామంది కూడా గురువారం లక్ష్మీవారంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈరోజు అమ్మవారిని చక్కగా ఇష్ట నియమాలతో మనము పూజించుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు ఏంటంటే మనకు చాలా పెద్ద పెద్ద కోరికలు ఉంటూ ఉంటాయి. ఆ కోరికలు ఏంటంటే తీరవండి. ఆ కోరికలు తీరక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ పనిని చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఆ కోరిక అనేది తీరిపోతుంది. అలాగే కాకుండా మీరు ఏది కోరుకున్నా అది జరుగుతుందన్నమాట. కేవలం మీరు ఏంటంటే 5 గురువారాలు పాటించండి, లేదంటే 11 గురువారాలు. ఒకవేళ మీకు 5 గురువారాలు చేసినప్పటికీ కూడా మీకు ఫలితం రాకపోతే 11 గురువారాలు ఖచ్చితంగా పాటించవలసిందే అని మనకు ఈ శాస్త్రం తెలియజేయడం జరుగుతుంది. అందుకే ఏంటంటే మీరు ఇలా 8 గురువారాల పాటు పాటించుకోండి. మనకు పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి, తమలపాకు కానీ జిల్లెడాకు కానీ కావాలి. అలాగే వచ్చేసి మనము ఆ కుంకుమనైనా సరే గంధాన్నైనా సరే తీసుకొని ఈ యొక్క పనిని చేసుకోవాలి. ఈ రెండిట్లలో ఏదున్నా పర్వాలేదండి, ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి తీసుకొని మనం ఈ పరిహారం అనేది చేసుకోవాలన్నమాట. ఈ రోజున ఏంటంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసేసి మన కార్యక్రమాలన్నీ ముగించుకొని మనం ఇలాగో లక్ష్మీదేవిని ఈరోజు పూజిస్తూ ఉంటాము. ఈరోజు పూజించేటప్పుడు అమ్మవారిని చక్కగా నిష్ట నియమాలతో ఆరాధించుకోవాలి. ఈ రోజున ఏంటంటే అమ్మవారి దీపధూప నైవేద్యాలతో చక్కగా మనం పూజ చేసుకుని అనంతరం ఏంటంటే కోరిక ఏదైతే మీకు తీరడం లేదు, ఏదైతే ఈ కోరిక అస్సలు కూడా నెరవేరడం లేదు, మేము ఏదన్నా అనుకుంటే అది అస్సలు జరగదు, ఎందుకో కూడా మాకు తెలియదండి అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదైనా సరే మనం ముందుగానే మనం అనుకుంటాం కదా, ఆ పని ఏంటంటే కొందరికి అస్సలు జరగదు, కొందరికి ఏంటంటే అనుకోకుండా కూడా జరిగిపోతుందండి. అలా జరుగుతూ ఉంటుందన్నమాట. అలా మీకు అనుకున్నది జరగాలంటే ఈ పనిని చెయ్యండి. అలాగే మీరు ఏదైతే కోరుకొని ఈ పరిహారం చేస్తారో అది కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అందుకే ఏంటంటే ఇలా చేసుకోవడం వల్ల దానితో పాటు మీకు ఇలా అంటే అనుకున్నది కూడా జరుగుతుంది, కోరుకున్నది కూడా జరిగి తీరడానికి అవకాశం ఉంటుందన్నమాట. అటు కోరికలు తీరిపోతాయి, చక్కగా సమస్యల నుంచి బయటపడతాము, కష్టాలనేటివి తీర్చేసుకుంటామని మనం చెప్పుకోవచ్చు. కావున ఏంటంటే ఇది కేవలం గురువారం రోజు మాత్రమే చేసుకోవాలి. మనం చెప్పిన విధంగా ఈ 2 ఆకులను తీసుకోండి. ఈ 2 ఆకులు కూడా ఏంటంటే చాలా పవిత్రంగా మనం భావిస్తూ ఉంటామండి. అలాగే ఏంటంటే జిల్లెడాకు మనకు చాలా వరకు కూడా కోరికలను తీర్చడానికి, వశీకరణల ప్రక్రియ కోసము, అలాగే ఇతర కోరికల కోసం కానీ, కోరుకున్న వారికి అంటే కోరికలను తీర్చుకోవడమే కాకుండా కోరుకున్న వారిని కూడా మనం సొంతం చేసుకోవడానికి జిల్లెడాకు మహా అద్భుతంగా ఉపయోగపడుతుందని మనకు సిద్ధశాస్త్రం తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఆకు చాలా పవిత్రమైనదండి. అలాగే కాకుండా ఒకవేళ మీకు జిల్లెడాకు దొరకకపోతే తమలపాకు తీసుకోండి. తమలపాకు కూడా మనం అన్ని పూజ కార్యక్రమాలలో ఉపయోగిస్తూ ఉంటాము. అన్నిట్లలో కూడా మనము తమలపాకుని వాడుతూ ఉంటాం కాబట్టి, తాంబూలంలో కూడా తమలపాకు వక్కలు ఇవి పెడతారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని ఈ 2 ఇట్లలో ఏదైనా తీసుకోండి. ముఖ్యంగా ఏంటంటే మనకు జిల్లెడాకు ఉంటే సరిపోతుందండి, జిల్లెడాకుతో చేసుకోవాల్సిన పరిహారం అని మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకు జిల్లెడాకు దొరకకపోతే తమలపాకు తీసుకోండి. ఖచ్చితంగా అండి 100% మీది ఏదైతే కోరుకుంటారో అది నెరవేరుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు నమ్మకంతో చేసుకోవాలి. నమ్మి చేసుకున్న వారికి రెట్టింపు ఫలితం ఎప్పుడు కూడా ఆ భగవంతుడు ఆ కృపా కటాక్షాలు మనకు కలగజేస్తాడని చెప్పుకోవచ్చు. అలాగే మనం ఏ దైవాన్ని అయితే నమ్ముతామో వారి అనుగ్రహం మనకు ఎల్లప్పుడూ కూడా ఉండి మనం చేసే పనిలో ప్రతి పనిలో కూడా విజయం సాధించడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. దైవాన్ని నమ్మిన వారు ఎప్పుడూ కూడా అంటే ఎప్పుడు కూడా బాగుపడ్డట్టే ఉంది కానీ పాడైపోయినట్టయితే ఎక్కడ లేదు. కాబట్టి దైవం మీద అనుగ్రహం, అలాగే మన మీద మనకు అనుగ్రహం ఉండాలి. మనం చేసే ప్రతి పనిలో కూడా నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా మనం పనులను చేసుకోవడం వల్ల ఏంటంటే అవి ముందుకు సాగుతాయి, వాటితో పాటు మనం కూడా ముందుకు వెళ్ళగలుగుతాము. అలాంటప్పుడే మనకు ఫలితం అనేది రావడం అనేది జరుగుతుందన్నమాట. చాలామంది ఏమనుకుంటారంటే ఒక పనిని చేసుకోవాలంటే ఇది జరుగుతుందో లేదో, దీన్ని చేసుకుంటే మనకు లాస్ జరుగుతుందో ఏమో, అది మనకు ఫలితాన్ని తెచ్చిపెడుతుందో లేదో, ఇలా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచించే వారికి ఎప్పుడూ కూడా వాళ్ళకి దేవుడు భగవంతుడు ఎప్పుడు కూడా అండి మంచిగా ఆలోచించే వారికి మంచి మేలు చేస్తాడు, చెడుగా ఆలోచించే వారికి ఎప్పుడు కూడా చెడు చేస్తూనే ఉంటాడనమాట. ఎందుకంటే వాళ్ళ ఆలోచన అలాంటిది కాబట్టి, ఒకవేళ వాళ్ళకి మంచి జరిగినా అది చెడుగానే వారికి అర్థమవుతుంది కాబట్టి అందుకే వారికి అలా చేస్తాడని మనం చెప్పుకోవచ్చు. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని చేయాల్సింది ఏంటంటే నమ్మకం
నమ్మకం చాలా వరకు కూడా ముఖ్యమండి. నమ్మిన వారికి ఎప్పుడు కూడా మంచి జరుగుతుందని మనకు పెద్దవారు కూడా చెబుతూ ఉంటారు. కావున ఏంటంటే నమ్మండి, ఏదైనా సరే పరిపూర్ణ నమ్మకంతో నమ్మిన వారికి 100% ఫలితం అనేది రావడం జరుగుతుందన్నమాట. మనకు ఎప్పుడైతే దైవం అనుగ్రహం లేనప్పుడు ఒక్కొక్కసారి మనకు చేసే పరిహారాలు సిద్ధించవు, కానీ ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఏ పరిహారమైనా సరే మన చేతుల ద్వారా చేసుకున్నది 41 రోజులకు కానీ 3 నెలల పాటు కానీ మనకు అది సిద్ధించడానికి సమయం అనేది పడుతుంది, అంటే ఆ కాల వ్యవధి అనేది మనకు పడుతుంది అని మనం చెప్పొచ్చు. 41 రోజుల నుంచి మనకు 3 నెలల పాటు కాలం అనేది పడుతుంది మన చేతుల ద్వారా మనం చేసుకునే పరిహారం ఏదైనా సరే, ఎందుకంటే మన చేతుల ద్వారా మనం చేసుకుంటాము. మన ఇంట్లో స్థితిగతులు, మన ఇంట్లో పరిస్థితులు, మన కోరికలు, మనకు ఉండే అప్పుల బాధలు, సమస్యలన్నీ కూడా మనకు మన అంతరాత్మకు తెలిసి ఉంటాయి. కావున ఏంటంటే అవి మెల్లిగా ఖచ్చితంగా ఫలితం అనేది రావడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పినవే, శాస్త్రాల్లో పాటించి వారు చక్కగా వీటన్నిటిని కూడా వారు ఏంటంటే పూర్వకాలంలో పూర్వీకులు ఆచరించిన పరిహారాలని మనం చెప్పుకోవచ్చు. మనము ఇలా ఈ పరిహారాలను మనం కూడా పాటించుకోవడం వల్ల ఏంటంటే డబ్బు ఖర్చు పెట్టకుండా మనకు మనం చేసుకునే పరిహారాలని సులభంగా చెప్పుకోవచ్చు. కావున ఏంటంటే అన్నీ కూడా సిద్ధిస్తాయి, కానీ కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా ఫలితం అనేది రావడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఏంటంటే మనం చెప్పుకున్న విధంగా ఈ 2 ఆకుల్లో ఏదో ఒకటి తీసుకోండి, దీపం పెట్టుకోండి, దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించుకోండి. పూజించుకున్న అనంతరం ఏంటంటే జిల్లడాకు మనం చెప్పుకున్నాం కదా, ఏ ఆకైనా పర్వాలేదు, ఒకవేళ మీ దగ్గర కుంకుమ ఉంటే కుంకుమలో గంధం లేకపోతే కుంకుమలో నీళ్లను కలిపేసి మీ కోరిక అనేది రాయండి. పైన ఓం మహాలక్ష్మి అనేసి రాసేసి కింద మన కోరిక ఒకటి మాత్రమే రాయండి. అది గంధం పేస్ట్తో కానీ, లేదంటే మీరు చక్కగా కుంకుమ పేస్ట్తో కానీ, లేదంటే పసుపు పేస్ట్తో అయినా సరే ఈ మూడింటిని మాత్రమే ఉపయోగించండి. ఈ మూడింటిని మాత్రం ఉపయోగించి రాసుకోండి. గంధం రాసుకుంటే చాలా వరకు మంచిదండి, సువాసనను కలిగి ఉంటుంది కాబట్టి గంధంతో రాసుకోండి, చాలా మంచిదన్నమాట. గంధంలో నీళ్లకు బదులు రోజు వాటర్ని కలిపి రాసుకున్నా, అలాగే గంగాజలాన్ని కలిపి రాసుకున్నా చాలా అద్భుతాలు జరుగుతాయని చెప్పొచ్చు. 5 గురువారాలు కూడా మీరు ముందుగా ఏదైతే కోరిక ఒక ఆకుపై రాశారు కదా, అదే కోరిక రిపీట్ చేయండి. ఇలా 5 వారాల పాటు చేయండి. ఇలా 5 వారాల పాటు చేసిన తర్వాత ఖచ్చితంగా కోరిక అనేది తీరుతుంది. అదేంటంటే అమ్మవారి పటం ముందు పెట్టి నమస్కారం చేసుకొని అనంతరము ఆ గంధం అనేది ఆరిపోవడం అనేది జరుగుతుంది, అంటే గాలికి ఆరుతుంది. ఆరిన తర్వాత పటం వెనకాల పెట్టేయండి. పటం వెనకాల పెట్టిన తర్వాత మనకు అద్భుతాలు జరుగుతాయని చెప్పొచ్చు. 1 గురువారం వదిలేసి మరి 1 గురువారమైనా సరే చేసుకోండి. ఇలా మీరు 5 గురువారాలు కంటిన్యూగా చేసిన ఫలితం వస్తుంది. మధ్యలో 1 గురువారం వదిలేసి 3 గురువారం చేసుకుని మీకు ఫలితం అనేది రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుని ఈ పరిహారం చేసుకుంటారో, మీరు ఏదైతే కోరుకొని ఈ పనిని స్టార్ట్ చేస్తారో, అది 100% తీరిపోతుంది అని మనకు శాస్త్రం తెలియజేయడం జరుగుతుందండి. కావున ఏంటంటే ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి, మంచి ఫలితం రావడం జరుగుతుంది, కోరికలు అనేవి సులభంగా తీరిపోతాయి. అలా మనకు 5 వారాలు కానీ 11 వారాలు అయిపోయిన తర్వాత జిల్లెడాకులు కానీ తమలపాకులు కానీ మనకు 11 అన్నా లేదంటే 6 అయినా ఉంటాయి, వాటిని తీసుకెళ్లి చక్కగా పారే నీటిలో అవన్నీ కూడా మడత పెట్టేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేదంటే ఒక దారంతో కానీ కట్టేసి పారే నీటిలో వదిలేయండి. అది ఎలాగైతే పారుకుంటూ వదిలిపోతాయో మనకు మన కోరుకునే సమస్యలు కూడా అలా పారుకుంటూ తీరిపోతాయని మనం సులభంగా చెప్పుకునే ఒక అద్భుత ఉపాయం అని మనం చెప్పొచ్చండి. కావున ప్రయత్నించండి.